ఓ వయసులో ఉన్న కుర్రాడికి కామం వరదలా పారి వయసు మళ్లీ పోయిన ఓ ముసలమ్మ దగ్గరకు వెళ్లాడు ఇక ఆమె దగ్గరకు వెళ్లి తన మనసులో పుట్టిన పడుచు కోరికను ఆ ముసలమ్మ దగ్గర చెప్పాడు జీ వెల్లై ఐదు సంవత్సరాలు ఈమె విరూత్ నగర్ రామమూర్తి రోడ్డు లోని ఓ ఇంట్లో ఉండేది ఈమె భర్త కురుస్వామి చాలా కాలం క్రితమే చనిపోయాడు ఇక అప్పటి నుండి తన ఒక్కగానొక్క కూతురైన లత దగ్గరే ఉండేది ఈ వెల్లమ్మాన్ కి పూర్వీకుల నుండి వచ్చిన ఓ ఇల్లు ఉంది ఇక ఆ ఇంట్లోనే ఆమె ఉండేది ఈమె ఉండే ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో ఈమె కూతురు లత ఉండేది తల్లి వెళ్ళమని కళ్ళు సరిగా కనిపించవు పైగా నడవలేదు వృద్ధాప్యమే అందుకు కారణం అందుకే కూతురు లత తల్లి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో తన భర్తతో ఉంటూ రోజు తన తల్లిని చూసుకునేది తన తల్లికి టైం కి భోజనం పెట్టడం దగ్గర నుండి ఆమెకు అన్ని సౌర్యలు చేసేది కూతురు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున మధ్యాహ్నం ఎప్పటిలాగే తల్లికి భోజనం తీసుకువెళ్లి పెట్టి ఆమె తిన్నాక కాసేపు నిద్రపో అని చెప్పి కూతురు బయటకు వచ్చింది ఇక అలా బయటకు వచ్చిన ఆమె ఓ వీధిలోకి రాగానే ఓ ఇరవై నాలుగేళ్ల బ్యాగ్ తో ఆ వీధిలో ఉన్న మహిళలను పోగేసి మీరంతా మీ ఆధార్ కార్డులను నాకు చూపిస్తే మీ అందరికి నేను డబ్బులు ఇస్తా అంటూ ఆశపెడుతున్నాడు ఇక అదంతా వింటున్న అక్కడి మహిళలు అసలు నువ్వెవరు నువ్వు మాకెందుకు డబ్బిస్తావు అయినా ఆధార్ కార్డు చూపిస్తే డబ్బు ఇవ్వటం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అన్నారు కానీ వాళ్ళ మాటలు అతను వినిపించుకోకుండా తన తను వాగుతూనే ఉన్నాడు ఇక వారంతా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆ వ్యక్తి మాత్రం అవేవి అర్థం చేసుకునే పొజిషన్ లో లేడు అందుకే తన పాటికి తను ఆధార్ కార్డ్ చూపించండి డబ్బిస్తా అంటూ వాగుతూనే ఉన్నాడు ఇక అతని వాగుడు విన్న వారంతా నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చావు మర్యాదగా నీ వాగుడు ఆపి నుండి వెళ్ళు నువ్వు వద్దు నువ్వు ఇచ్చే డబ్బు వద్దు అంటూ అతని తిట్టి అక్కడ నుండి పంపేశారు ఇక అక్కడే ఉండి అదంతా లత కూడా చూసింది అయితే ఆ కుర్రాడు వీధి దాటగానే అందరూ అతను వెళ్లిపోయాడులే అనుకున్నారు కానీ అతను మాత్రం వెళ్లలేదు ఊరి వాళ్లంతా మందలించడంతో వాళ్లకు భయపడినట్లుగా నటించి అక్కడ నుండి వెళ్లిపోయినట్లు నటించాడు కాని వాళ్లంతా ఆ వీధిలో నుండి వెళ్లిపోగానే మళ్ళీ ఆ వీధిలోకి వచ్చాడు ఇక అప్పుడే అక్కడే ఉన్న ఈ డెబ్బై ఐదేళ్ల వెల్లమ్మనిపై అతని కళ్ళు పడ్డాయి ఇంతకీ అసలు ఆ కుర్రాడు ఎవరు అతనెందుకు ఆ వీధి వైపు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఇక ఆ కుర్రాడి పేరు జీవరాజన్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇతని తండ్రి ఓ ట్రాఫిక్ పోలీస్ అయితే తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బుతో కొడుకు జలసాలకు అలవాటు పడ్డాడు కాలేజీ పేరు చెప్పి అవసరాల పేరుతో ఇంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బుతో మత్తు కొనుక్కొని నిషాతో ఎంజాయ్ చేసేవాడు ఇక ఆ రోజు కూడా మత్తుతో ఊగిపోతూ అటుగా వెళ్తూ ఈ ముసలమ్మ ఉన్న వీధిలోకి వెళ్లాడు ఇక అలా వచ్చిన వాడు ఆ మత్తు బైకంలో ఉండి అక్కడ ఉన్న ఆడవాళ్లతో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెట్టాడు జేబులో ఇంకా డబ్బు ఉండటంతో ఆ డబ్బు వాళ్లకు చూపించి మీ ఆధార్ కార్డులు చూపిస్తే ఈ డబ్బు మీకు ఇస్తానంటూ మత్తులో తానేం చేస్తున్నాడో ఏం బాగుతున్నాడో తనకే తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇక అతని పిచ్చి మాటల వెనుక ఉన్న మత్తుని అర్థం చేసుకున్న అక్కడి ఆడవాళ్లంతా అతన్ని మందలించి అక్కడి నుండి పంపేశారు అయితే అతను వెళ్లినట్లు వెళ్లి ఈ ముసలమ్మ ఇంటికి వెళ్లాడు ఇక అప్పటికే ముసలమ్మ లోపల అనంతిని నిద్రపోతుంది అయితే కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా చెవులు బాగానే వినిపిస్తూ ఉండటంతో తన ఇంట్లో అలికిడైన శబ్దం కావటంతో ఎవరంటూ మంచం మీద నుండి లేచింది అయితే కళ్ళు సరిగా కనపడని కారణంగా ఎదురుగా నిల్చున్న ఆ కుర్రాన్ని చూసి ఎవరు నువ్వు నా బంధువా నీ ముఖం నాకు స్పష్టంగా కనిపించటం లేదంది ఇక ఆ ముసలమ్మ మాటలు వింటున్న ఆ కుర్రాడు ఆమె అస్సలు పట్టించుకోలేదు కారణం అప్పటికే కుర్రాడు మత్తులో మునిగి తేలుతున్నాడు అందుకే అతని ఆలోచనలు కోరికలు కూడా అడ్వాన్స్ అయిపోయాయి ఆ క్షణం ఆ ఇంట్లో ముసలమ్మ ఒంటరిగా ఉందని పైగా ఆమెకు కళ్ళు కూడా సరిగ్గా కనిపించవని ఆ మాటకొస్తే కూర్చున్న చోట నుండి రెండు అడుగులు వేయాలన్న రెండు నిమిషాలు టైం తీసుకుంటుందని తెలుసుకున్నాడు అందుకే తన లోపల నుండి పొంగుతున్న కుర్ర కోరికలను ఆ ముసలమ్మతో తీర్చుకోవాలి అనుకున్నాడు ఇక అందుకే వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి గట్టిగా ఆమెను పట్టుకున్నాడు అయితే అతనలా తనని గట్టిగా పట్టుకుని బలవంతం చేస్తూ ఉండటంతో ఇక ఆ ముసలమ్మకి ఆ చేయడానికి ట్రై చేస్తున్నాడని మొదలుపెట్టింది అయితే అతను మాత్రం పాపం మర్యాదగా నా కోరిక తీరుస్తావా లేదా అంటూ మళ్లీ ఆమెపై అత్యాచారం చేయబోయాడు ఇక దాంతో ఆ ముసలమ్మ తన శీలాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని గట్టిగా అరవటం మొదలుపెట్టింది కారణం ఆమె సరిగ్గా నడవలేదు కళ్ళు సరిగ్గా కనిపించవు నోరొక్కటే కొంచెం బాగా పనిచేస్తుంది తప్పించుకునేంత ఓపిక తనకు లేకపోవటంతో ఆ కుర్రాడి బారి నుండి తనని తను రక్షించుకోవాలి అంటే గట్టిగా అరిస్తేనే ఆ అరుపులు విని ఎవరో ఒకరు చుట్టుపక్కల వారు వచ్చి తనని రక్షిస్తారని పాపం ఆమె అలా అరుస్తుంది ఇక ఆ అరుపులు వింటున్న ఆ కుర్రాడు నువ్వు నా కోరిక తీర్చమంటే తీర్చకుండా ఇలా ఇరుగు పొరుగు వారికి వినిపించేలా అరుస్తున్నావా అంటూ తన పక్కనే పడేసిన బ్యాగ్ ని తీసుకొని అందులో ఉన్న ని బయటకు తీసి దాంతో ఆ ముసలమ్మ మెడపై బలంగా పొడిచాడు ఇక అలా పొడవటంతో ఆ ఆమె అరవటం మానేసింది అయితే అప్పటికే తన మైండ్ కంట్రోల్ తప్పి మృగంలా మారిన అతను ఆమె తన కోరిక తీర్చకుండా నిరాకరించి అరవటంతో ఆమెను చంపేయాలి అనుకున్నాడు అందుకే తన చేతిలో ఉన్న బాల్ తో ఆ ముసలమ్మ కళ్ళల్లో పొడిచేశాడు దీంతో మసక మసక్ గా కనిపించే కళ్ళు కాస్త పూర్తిగా కనిపించకుండా పోయాయి పాపం ఇక అతను అక్కడితో కూడా ఆగలేదు ఆ పెన్తో ఆ ముసలమ్మ ఛాతిపై కడుపులో గొంతుపై అలా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ పదిహేను సార్లు పొడి చేశాడు ఇక అలా పొడి చేయటంతో ఆ ముసలి ప్రాణం వాటిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసింది ఇక ఆమెను చంపాక అక్కడ నుండి పారిపోయాడు జీవరాజన్ అయితే ఇది జరిగిన రెండు గంటల తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల టైంలో ఈ ముసలమ్మ లత మళ్ళీ తల్లి ఎలా ఉందో చూసి పలకరించి పోదామని ఆమె ఇంటికి వెళ్ళింది అయితే అలా వెళ్ళాక ఆమె లోపల తల్లి ఉండటం చూసి గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది ఇక ఇక వారంతా రాగానే ఆ ఆ వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు పోలీసులు రాగానే శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆమె శవాన్ని విరూద్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకి పోస్టుమార్టం నిమిత్తం పంపారు ఇక రిపోర్ట్ లో ఆమెను పెన్ తో పదిహేను సార్లు పొడిచినట్లు తేలింది పైగా ఆ పెన్ను కూడా ఆమె శరీరంలోనే గుచ్చుకుపోయి ఉంది ఇక అదంతా తెలుసుకున్న పోలీసులు ఎవరు చంపారని ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఆ ముసలమ్మ ఉన్న ఇంటి చుట్టుపక్కల వారిని విచారించారు ఇక ఆ హత్య కొద్దిసేపు ముందు కుర్రాడు ఆ వీధిలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్లాడని మేమందరం అతన్ని తిట్టి పంపేశామని బహుశా ఆ వ్యక్తి ఈ ముసలమ్మని చంపేసి ఉంటాడని తమ అనుమానాన్ని పోలీసులకు చెప్పారు ఇక ఆ ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సిసిటివి ఫుటేజ్ పరిశీలించి ఆ రోజు అనుమానంగా తిరిగిన ఆ వ్యక్తిని నోటీస్ చేసి ఆ కుర్రాడు ఎవరా అని ఎంక్వైరీ చేయగా అతను అరుపు కొట్టే పోలీస్ కొడుకైన తెలిసి పట్టుకున్నారు ఇక కఠినమైన విచారణలో జీవన్ తనే ఆ ముసలమ్మని చంపేశానన్నాడు మత్తులో ఉన్న నేను ఆ వీధి నుండి వెళ్తూ ముసలమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో తన కోరిక తీర్చుకోవాలి అనుకున్నానని కానీ ఆమె తన కోరిక తీర్చడానికి నిరాకరించి అందరికీ వినపడేలా అరుస్తూ ఉండటంతో ఆవేశంలో నేను ఆమెను తో పొడిచి చంపేసి అక్కడి నుండి పారిపోయానని చెప్పాడు ఇక నేరం ఒప్పుకోవటంతో పోలీసులు జీవన్ చేశారు తన తల్లిని జీవన్ చంపేశాడని తెలిసి కూతురు లత కన్నీరు మున్నీరైంది అప్పటిదాకా అతను అక్కడ ఉండటం నేను కూడా కానీ వీధిలో ఆడాళ్లంతా అరవటంతో అతను వెళ్లిపోయాడని నేను కూడా అక్కడ నుండి వెళ్లిపోయానని ఇక అప్పుడు ఈ ఘోరం జరిగిందని బాధపడుతూ పోలీసులకు చెప్పిందామే కర్రకు చీర కట్టిన ఆడదనుకొని శృంగారం చేయటానికి వచ్చే కొన్ని మగ మధ్యలో మనం బ్రతుకుతున్నాం అందుకే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్